Hi friends, welcome to our channel. YS Jagan Prabhutvam meeda ottidi tevadaniki pratipakshalu chala balanga prayatnistunnayi. Ye matram avakasam dorikina sadvinayogam cheskune prayatnam chestunnayi. Jaganu longidise shakti elagu tamaku ledu kabatti kendra prabhutvam cheta aa pani cheyinchalani chustunnayi pracharthi partylu TDP Janasena BJP lu. Kani rashtraniki sambandhinchi palana paramaina vishayallo kendra prabhutvam asalu velu pettatledu. Keelakamaina Amaravati moodu rajadhanula vishayamloni tudi nirnayalu rashtra prabhutvaniye antu telchi paresina kendram kotulato జగన్ చేస్తున్న పోరాటాన్ని కూడా చూసి చూడనట్లు ఉంటుంది. అందుకే దేవుళ్ళు దేవాలయాలు అనే అంశాలను పట్టుకున్నాయి ప్రతిపక్షాలు. రాష్ట్రంలో వరుసగా దేవాలయాల మీద దాడులు జరుగుతున్న సంగతి అందరికీ తెలిసింది. పిఠాపురం, అంతర్వేది, నెల్లూరు ఘటనలు తీవ్ర సంచలనం రేపాయి. ఇక తిరుమల విషయంలో వైసీపీ నేతలు చేస్తున్న చిన్న చిన్న పొరపాట్లు పెద్ద వివాదాలైపోతున్నాయి. వీటిని వేలెత్తి చూపిస్తూ రాష్ట్రంలో హిందూ మతం మీద దాడులు జరుగుతున్నాయని, వాటి వెనక జగన్ ప్రభుత్వం హస్తముందని అంటున్నారు. వరుసగా ఇన్ని దాడులు జరుగుతున్నా ప్రభుత్వం చర్యలెందుకు తీసుకోవట్లేదని ప్రశ్నిస్తున్నారు. ఇవి చాలా అన్నట్లు తాజాగా రామతీర్థంలోని బోడికొండపై సుమారు 400 ఏళ్ల నాటి శ్రీరాముడి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేసి తలభాగాన్ని వేరు చేసి ఎత్తుకెళ్లిన ఘటన ప్రభుత్వాన్ని మరిన్ని ఇబ్బందుల్లోకి నెట్టుతుంది. అంతర్వేది రథం దగ్ధం వివాదంలో ఇప్పటి వరకు అసలు నిందితులను పట్టుకోలేకపోయారు. మొదట్లో ఇవన్నీ మతిస్థిమితం లేని వారు చేసిన పనులని చెప్పిన అధికార పక్షం ఇప్పుడు నోరు మెదపలేకపోతుంది. పైపెచ్చు దొరల గురించి మాట్లాడే సమయంలో వైసీపీ నేతలు కొందరు చూపిస్తున్న నిర్లక్ష్యం విమర్శలకు దారితీస్తుంది. దేవాలయాల మీద విగ్రహ మీద దాడులు జరిగినప్పుడు కూడా దెబ్బతిన్న భక్తుల మనోభావాలు వైసీపీ నేతల నిర్లక్ష్యపు మాటల వలన దెబ్బతింటున్నాయి. వీటినే ప్రత్యర్థులు క్యాష్ చేసుకోవాలని అనుకుంటున్నారు. ఇప్పటికే ప్రజల్లో జగన్ సర్కార్ అండతోనే పక్కా పథకం ప్రకారం ఈ దాడులు జరుగుతున్నాయనే అభిప్రాయాన్ని కలిగిస్తున్నారు. ఇక ఇప్పుడు కేంద్రాన్ని ఇన్వాల్వ్ చేయాలని ట్రై చేస్తున్నారు. రాములవారి విగ్రహం ధ్వంస వివాదాన్ని ఇందుకు వాడుతున్నారు కూడా. అయోధ్యలో రామమందిరం నిర్మాణం జరుగుతుంటే ఇలా రాష్ట్రంలో ఉత్తరాంధ్ర అయోధ్యగా పేరొందిన రామతీర్థంలో రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేయడం దారుణమని, ఈ విషయం కేంద్ర హోంశాఖ కలుగజేసుకోవాలని పవన్ కోరారు. అయోధ్య అన్నా రాముడన్నా బీజేపీకి ఎంత సెంటిమెంటో అందరికీ తెలుసు. అందుకే రామతీర్థం విషయాన్ని కేంద్రం దృష్టిలో పడేలాగా చేసి ఢిల్లీ నుండి జగన్ కి ఫోన్ వచ్చేలా చేయాలని, అప్పుడు కానీ సీన్ రక్తి కట్టదని ప్రతిపక్షాలు భావిస్తున్నట్టున్నాయి. కానీ మోడీ చెప్పిన మాటలు విని నమ్మే వ్యక్తి అస్సలు కాదు. జగన్ ఏంటో ఆయన వైఖరి ఏంటో మోడీకి బాగా తెలుసు. ఓట్ల కోసమో గొడవలు రాజేయాలనే ఉద్దేశం జగన్ కి ఉండదన్న విషయం కూడా మోడీకి బాగా అర్థమైంది. అందుకే బాబు చేసిన కామెంట్స్ కి తిరిగి మైండ్ బ్లోయింగ్ స్ట్రోక్ ఇచ్చే ప్లాన్ లో ఉన్నాడట మోడీ. ఇప్పటికే మోడీపై సంచలన కామెంట్స్ చేసిన చంద్రబాబు జగన్ గురించి చెప్పి మరోసారి అడ్డంగా బుక్ అయ్యాడు. దీంతో త్వరలోనే చంద్రబాబు భర్తం పట్టడానికి మోడీ సిద్ధమైనట్లు సమాచారం. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.